श्रीमाते नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत। ई रोज मनम वृषभ राशि वारी स्वभाव स्वरूप वारी भावालु व्यक्तित्व आर्थिक परिस्थिति अदृष्टम प्रेम विवाहम वार योक्क लक्की नंबर्स अलागे लकी कलर्स मोदलनवे अन्नी विषयालु इप्पुडु ई वीडियोलो तेलुसुकुंदाम। ई वीडियोनु चिवर वरकु चूडंडि, अप्पुडे मीकु पूर्तिगा अर्थमवुतुंदि। अलागे मी ओक्क लैक् मनकि एंतो एनर्जीनि इस्तुंदि। इक वृषभ राशि वारि विषयानिकि वस्ते, वृषभ राशि वारिकि अधिपति शुक्रुडु। ई वृषभ राशिलो नक्षत्रालनु चूसिनट्लयिते कृतिक 2 3 4 पादालु, रोहिणि 1 2 3 పాదాలు, మృగశిర 1 2 పాదాలు ఈ వృషభ రాశి వారికి చెందుతాయి। ఈ వృషభ రాశి ద్వాదశ రాశిలో రెండవ రాశి, ఇది భూతత్వ రాశి, స్థిర రాశి। ఈ రాశి సింబల్ ఎద్దు। అలాగే ఈ రాశి చంద్రుడికి ఉచ్చ స్థానం। ఇక ఈ వృషభ రాశి వారి స్వరూపాలు చూసినట్లయితే ఈ రాశి వారు మంచి చక్కటి రూపం కలిగి ఉంటారు। ప్రకాశవంతమైన కళ్ళు ఉంటాయి, కొద్దిగా లావుగా ఉంటారు, తెల్లగా ఉంటారు। వీరికి నల్లని ఒత్తైన జుట్టు కలిగి ఉంటారు, అలాగే చక్కటి శరీర నిర్మాణం కలిగి ఉంటారు। ఆంబిషియస్ గా ఉంటారు, అలాగే కొంచెం మొండిగా ఉంటారు। వీరికి బలమైన మెడ అలాగే విశాలమైనటువంటి నుదురు కలిగి ఉంటారు। ఈ వృషభ రాశి వారి స్వభావాన్ని చూసినట్లయితే ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా ఉంటుంది। ఎందుకంటే ఇది చంద్రునికి ఉచ్చ రాశి, అంటే చంద్రుడు ఎంతో బలంగా ఉంటాడు, అందుకే ఈ రాశి వారి మనసు బలంగా ఉంటుంది। అలాగే వీరు మానసికంగా చాలా బలమైన వారు, వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువ, అలాగే స్నేహపాత్రులు। ఈ రాశి వారికి ఓర్పు ఎక్కువగా ఉంటుంది, అలాగే కన్జర్వేటివ్గా ఉంటారు। ముఖ్యంగా వీరికి విల్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది। వీరికి స్థిరమైనటువంటి భావాలు ఉంటాయి, సోషల్ గా ఉంటారు, అలాగే ఇతరుల పట్ల అభిమానం కలిగి ఉంటారు, అలాగే ప్రేమ పాత్రులు। కాకపోతే ఒక్కోసారి వీరు కారణం లేకుండా కోపానికి గురవుతారు। ఇక వీరు ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం స్లోగా చేస్తారు, కానీ కాన్స్టెంట్ బేస్ తో చేస్తారు, అలాగే స్టడీగా ఆ పనిని పూర్తి చేస్తారు, అలాగే ఫ్రిజరేటర్గా ఉంటారు। ఇక ఈ రాశి వారు కోపాన్ని చాలాసార్లు నిగ్రహించుకుంటారు, కానీ ఒక్కోసారి కోపానికి గురైతే గనక చాలాసేపు వీరి కోపం తగ్గదు, కానీ ఎప్పుడూ కూడా వీరు శాంతిని కోరుకుంటారు। ముఖ్యంగా ఒక్కసారి ఒక నిర్ణయానికి వస్తే గనక దానిని అస్సలు మార్చుకోరు। ఈ వృషభ రాశి వారికి బంగారంపై మక్కువ ఎక్కువ ఉంటుంది, దూరాలోచన కలిగి ఉంటారు, అలాగే దూరదృష్టిని కలిగి ఉంటారు, కొన్ని కొన్ని సార్లు మొండి పట్టుదల కలిగి ఉంటారు। ఈ రాశి వారికి ధనం నిల్వ చేసేటటువంటి స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది, డబ్బులు సంపాదించడం వీరికి ముఖ్యమైన అలవాటు, అలాగే డబ్బులను చాలా పొదుపు చేస్తారు, అలాగే ధనాన్ని సంపాదించడానికి వీరు 2 3 వృత్తులను చేపడతారు। ముఖ్యంగా పూర్వాపరాలను విచారించి కానీ వీరు ఒక నిర్ణయానికి రారు, అలాగే శాంతి కాముకులుగా ఉంటారు। ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వం పరిశీలిస్తే గనక ఈ రాశి వారు శ్రద్ధ ఓర్పుతో వ్యవహరిస్తారు, బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు। వీరు గృహ వాతావరణాన్ని ఎంతో ఇష్టపడతారు, అలాగే గృహంలో శాంతి వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు। ముఖ్యంగా ఎవరితోనూ వాగ్వేదాలు పెట్టుకోవడం అస్సలు ఇష్టపడరు। ఈ రాశి వారు కొంచెం నిగూఢంగా ఉన్నప్పటికీ సిన్సియర్గా మరియు నమ్మకంగా ఉంటారు। ఇక వీరికి ఎవరైనా అడ్డు చెప్పినప్పుడు మొండిగా ఎవ్వరికి లొంగకుండా ఉంటారు। ఈ వృషభ రాశి వారికి స్థిరమైన భావాలు, అలాగే స్థిరమైన నిర్ణయాలను కలిగి ఉంటారు। వీరు సుఖ సౌఖ్యాలను ఎక్కువగా ప్రేమిస్తారు, అలాగే ప్రేమమైన జీవితాన్ని కోరుకుంటారు, ప్రకృతిని ఇష్టపడతారు। ముఖ్యంగా ఈ రాశి వారు కళలను, ఆర్ట్స్, సంగీతం, సాహిత్యాలను ఎక్కువగా ఇష్టపడతారు, దయాగుణం కలిగి ఉంటారు, అలాగే ఇతరులను ఎట్టే ఆకర్షిస్తారు। వీరు నమ్మకం కలిగి ఉంటారు, వీరికి ప్రాపంచికమైన విషయాలు మక్కువగా ఎక్కువ కలిగి ఉంటారు, వీరికి చాలా ప్రేమ వ్యవహారాలు ఉంటాయి, సాధారణంగా వీరు మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు, ధనాన్ని సంపాదించడంలో
నిపుణులు ముఖ్యంగా వీరు ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉంటారు, అలాగే ఎంతో డిప్లొమాటిక్గా ఉంటారు. ఇక ఈ వృషభ రాశి వారికి పనికొచ్చే ప్రొఫెషన్స్ చూసినట్లయితే లగ్జరీ గుడ్ సంబంధమైన వ్యవహారాలు, గృహోపకరణ సామాగ్రి వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగం, ఆభరణాల వ్యాపారం, డైమండ్స్ వ్యాపారం, లేడీస్ ఎంపోరియం, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, రిసార్ట్స్, సినిమా ప్రొడక్షన్, టీచింగ్, అగ్రికల్చర్, అలాగే ఫైనాన్స్ సంబంధమైన వ్యవహారాలు వీరికి బాగా కలిసి వచ్చే వ్యాపారాలు. ఈ వృషభ రాశి వారికి ప్రేమ అలాగే వివాహాన్ని చూసినట్లయితే వీరు ఎక్కువగా ప్రేమను కోరుకుంటారు, అలాగే చాలా ప్రేమ వ్యవహారాలు కలిగి ఉంటారు, అలాగే ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా కూడా ఉంటారు. ఇక వీరు ఎమోషనల్గా ఉంటారు, అలాగే వివాదాలను అస్సలు ఇష్టపడరు. దయగా ఉండే వారిని ఎక్కువగా ఇష్టపడతారు, సామాజిక స్పృహ కలిగి ఉంటారు, అలాగే కట్టుబాట్లను గౌరవిస్తారు. ఇక వారి దాంపత్య జీవితంలో వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా భార్యాభర్తలను అస్సలు విడిచిపెట్టరు, అన్నీ భరిస్తారు. వృషభ రాశి వారికి ఆర్థికపరమైన అలాగే అదృష్టాన్ని వస్తే వీరు చాలా చాలా పొదుపు చేసేటటువంటి గుణం వలన, అలాగే ధనార్జన నైపుణ్యం వలన చాలా ధనాన్ని పోగు చేస్తారు, వృధా ఖర్చులు అస్సలు చేయరు. వీరికి జీవితంలో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇక ధనం విషయంలో చాలా విశేషమైన అదృష్టం కలిగి ఉంటుంది, అలాగే అన్ని ఆర్థికపరమైన విషయాలలో వీరు అదృష్టవంతులు. ఇక ఈ రాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే వీరి మనస్సు చాలా బలంగా ఉండటం వలన వీరికి చాలా తక్కువ అనారోగ్యం ఏర్పడుతుంది, అంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. శారీరక నొప్పులు వీరిని అస్సలు బాధించవు. ఒకవేళ వీరు ఏదైనా జబ్బున బారిన పడితే కనుక కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ముఖ్యంగా గొంతుకు సంబంధించిన సమస్యలు, మొటిమలు, కంటి సమస్యలకు గురవుతారు. అలాగే వీరి గొంతు చాలా సున్నితమైనది, దీని పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. ఈ వృషభ రాశి వారు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే కోపాన్ని తగ్గించుకోవాలి, మొండితనం తగ్గించుకోవాలి, అలాగే ఏ కారణం లేకుండా అవతలి వారితో వాగ్వివాదం పెట్టుకోవడం తగ్గించుకోవాలి. ఈ రాశి వారి లక్కీ డేట్స్ కలిసి వచ్చే రోజులు చూసినట్లయితే సోమవారం, బుధవారం, శుక్రవారం, అలాగే శనివారం వీళ్ళు కలిసి వచ్చే రోజులు. ఇక వీరికి అదృష్ట సంఖ్యలు చూసినట్లయితే 2, 7, 8, 9 వీరికి లక్కీ నంబర్స్. అలాగే వీరికి కలిసి వచ్చే కలర్స్ వైట్, పింక్, గ్రీన్. ఇక ఈ వృషభ రాశి వారు శుక్రవారం రోజున ఉపవాసం ఉండటం వలన వీరికి చాలా సత్ఫలితాలు పొందుతారు. ఇక మంగళవారం రోజున దుబారా ఖర్చులు ఉంటాయి. ఫ్రెండ్, చూశారు కదా ఈ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.